తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలంలో సామర్లకోట రూరల్ మరియు కాకినాడకు చెందిన పలువురు భక్తులు భద్రాచలం వరకు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. ఈ పాదయాత్ర గురువు ఉంగరాల సుబ్బారావు మాట్లాడుతూ, ఈ యాత్ర మొదలుపెట్టి ఇది 10వ సంవత్సరమని, ఈ సంవత్సరం మొత్తం 50 మంది పెద్ద వయసు కలిగిన వారు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారన్నారు. ఈ పాదయాత్ర ఉండూరు, సామర్లకోట, రాజానగరం, రాజమండ్రి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, మద్ది ఆంజనేయ స్వామి ఆలయం, అశ్వారావుపేట, కుక్కునూరు, భద్రాచలం వరకు సాగుతుందన్నారు. ఈ పాదయాత్ర మొత్తం 10 రోజులు ఉంటుందన్నారు. వీర వెంకట సుబ్బారావు వాసుదేవ స్వామి అనేటువంటి గురుస్వామి అయినటువంటి నేను, మేము అందరం కూడా భద్రాచల పాదయాత్రికులం. 2012 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు 10వ సంవత్సరం ఉంది. 10వసారి మేము బయలుదేరడం జరుగుతుంది. ఇది అచ్చిపేట గ్రామము, గుంచాల గ్రామం, నెక్స్ట్ సామర్లకోట, ఆ తర్వాత పెద్దాపురం, రేపు రాజానగరం, ఎల్లుండు కొవ్వూరు, రాజమండ్రి, ఆ తర్వాత అశ్వారావుపేట, ఆ తర్వాత మధ్య ఆంజనేయ స్వామి, కుక్కునూరు మీదుగా మొత్తం 9 రోజులకి భద్రాచలం చేస్తామండి. స్వామివారి దర్శనం 9వ రోజు చేస్తామంటే 2వ తారీఖున చేస్తామండి. మరి తిరిగి వచ్చిన తర్వాత 7వ తారీఖున అన్నదానం గొంచాల గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర జరుగుతుందండి. ఈ 9 సంవత్సరాల్లోని పాదయాత్రికులు అందరూ కూడా ఎంతో లబ్ధి పొంది ఉన్నారు రామనామం జపించడం వల్ల. మేము శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ, శ్రీరామ శ్రీరామ అంటూ నిరంతర జపంతో ఈ 9 రోజులు కూడా యాత్ర చేస్తూ ఉంటాం. ఇటువంటి యాత్రా ఫలితం వల్ల అందరూ కూడా ఇప్పుడు ఈనాడు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయి రోగాలతో బాధపడుతున్నాం, భయంకరమైనటువంటి రోగంతో. ఇవన్నీ తొలగాలంటే రామనామం అనేటువంటి నామం కావాలి. భగవంతుని కన్నా గొప్పది రామనామం. అటువంటి రామనామాన్ని జపించడం ఎంత అదృష్టం అండి. మేమందరం కూడా రామనామం జపిస్తూ ఉండడం వల్ల ఈ చెట్లు, ఈ చేమలు, ఈ పురుగులు, పుట్ట సమస్త జీవరాశులు కూడా ఉద్రింపబడతాయండి. ఎవరైతే రామనామం జపిస్తారో వాళ్ళు చివరికి మోక్షం పొందుతారు. వాళ్ళ సంసారాలు చాలా గొప్పగా ఉంటాయి, మంచి అభివృద్ధి పొందుతారు. వారి పాడి పంటలు గొప్పగా ఉంటాయి, వాళ్ళ వ్యాపారాలు మరింత గొప్పగా ఉంటాయి, వాళ్ళు చేసే వృత్తుల్లో వృద్ధి పొందుతారు. అంత గొప్ప ఫలితం రామనామంలో ఉంది. అటువంటి రామనామాన్ని పలికే అదృష్టం మాకు స్వామివారు కలిగించారు. ఇది 10వ యాత్ర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.